చేశారు, మీరు కూడా తినండి, అదే పనిగా పద్యాలు చెప్తూ కూర్చుండిపోకండి, మిగిలిన వాళ్ళు మళ్ళీ మీకోసం కూర్చుండిపోవాలి, అందరూ భోజనం మొదలు పెట్టండి అనరు. భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ, గోవిందా గోవింద గోవిందా అని భోజనం మొదలు పెట్టండి, అందరిది అయిపోయింది లేవండి అనరు. భోజన పరిసమాప్తకాలే గోవిందనామస్మరణ, గోవిందా గోవింద. ఎవరైనా పరీక్ష తప్పిపోయాడనుకోండి, గోవింద కొట్టేశాడండి అంటారు. ఆఖరికి శరీరం వదిలేశాడనుకోండి, గోవిందా గోవిందా అంటూ శరీరాన్ని నెత్తేస్తారు. వెంకటాచలంలో భక్తులందరూ గదుల్లో ఉండగా ఎంతకీ తలుపులు తీయట్లేదు అనుకోండి, అసహనాన్ని ప్రకటించవలసి వస్తే గోవిందా గోవింద గోవిందా గోవింద, ఆ వ్యగ్రత కనపడుతుంది ఆ నామం చెప్పడంలో. ఆ తాళాలు పట్టుకున్న వ్యక్తి వచ్చి తాళం తీస్తున్నాడు అనుకోండి గదులకి, గోవిందా గోవింద, ఎంత సంతోషమో. ఆ ఆనందనిలయ విమానంలోకి వెళ్ళిపోయి ఆ ఏటవాలుగా ఉన్నటువంటి కొయ్యబల్లలెక్కి జీవిజీవుల వరకు వెళ్ళేంత వరకు గోవిందా గోవింద అంటారు. ఇంకా అక్కడి నుంచి స్వామి యొక్క ముఖమండలం, ఆ పెద్ద తోమాల నామాలు, ఆ గడ్డం కనపడడం మొదలయ్యాయనుకోండి, ఇక నోట మాట ఎవ్వరికీ ఉండదు. నిశ్శబ్దంగా వెళ్ళి దర్శనం చేసుకుని జీవితంలో వెనక్కి నడవడమే అలవాటైన వాళ్ళే ఒక్క క్షణం ఆయన్ని చూడకుండా ఉండలేక అలా చూస్తూ వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. గోవిందనామం అనేటటువంటిది తెలుగునాట అంత ప్రఖ్యాతి పొందింది, అంత గొప్ప గోవింద పట్టాభిషేకం. గోవింద పట్టాభిషేకాన్ని వింటే ఎక్కడ ఆ పట్టాభిషేకం విన్నారో ఆ పట్టాభిషేకం ప్రభువులకు సంబంధించింది కాబట్టి రాజ్య పరిపాలకులకు పాలితులకు, రాజ్యములో పరిపాలింపబడుతున్న వాళ్ళకి కూడా కృష్ణానుగ్రహం కలిగి అందరూ శాంతితో సామరస్యంతో చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఇవాళ స్వయంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులే సభలో ఉన్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని రుక్మిణీ కళ్యాణంతో మొదలు పెడదామనుకున్న వాణ్ణి గోవింద పట్టాభిషేకం కూడా కలిపి ప్రవచనాన్ని ప్రారంభం చేశారు. అలాగే పరమాత్మ ఎప్పుడూ కూడా పూర్ణుడై పూజకి మన చేత ఆరాధింపబడడానికి తగిన రూపాన్ని పొందాడు అనడానికి అర్థం ఏమిటంటే సశక్తియుతుడవుతాడు. ఒక్క గురువుల విషయంలోనే అది ఉండదు. ఏదో శంకరాచార్యుల వారికి పూజ చేస్తున్నారనుకోండి, ఆయనకి పక్కన శక్తిని పేరు ఏమని పిలవాలండి అన్న మాట ఉండదు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి పాదుకా పూజ జరుగుతోందనుకోండి, ఆయనని శక్తితో కలిపి పిలవడం అన్న మాట ఉండదు, గురువులకు అన్వయం కాదు. కానీ మీరు గమనిస్తే సర్వసాధారణంగా మనకి సంప్రదాయంలో అరుంధతి వశిష్టాభ్యాన్ నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాన్ నమః, సీతారామాభ్యాన్ నమః, లక్ష్మీనారాయణాభ్యాన్ నమః, శిచి పురంధరాభ్యాన్ నమః అంటాం. కళ్యాణం చెప్పినప్పుడు కూడా పురుషుడి వైపు నుంచి చెప్పం, పార్వతీ కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పద్మావతి కళ్యాణం, సీతా కళ్యాణం అంటాం. ఎందుకని అంటే ఆ వధువు జీవుడికి సంకేతం, పరమాత్మ పురుషుడికి సంకేతం. జీవుడు వెళ్ళి పరమాత్మ యందు ఐక్యమైపోతాడు. ఆ పరమమంగళప్రద సన్నివేశాన్ని చెప్పడానికి స్త్రీ వైపు నుంచి కళ్యాణాన్ని చెప్తారు, అమ్మవారి వైపు నుంచి. అది పూర్ణత్వం. అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టం వింటే ఏమవుతుంది అంటే అన్ని భయాలు తొలగిపోతాయి. ఎందుకంటే అప్పటి వరకు కృష్ణుడు, ఇప్పుడు రుక్మిణీ సహితుడైన కృష్ణుడు కనపడతాడు. ఆ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ అసలు పోతనగారు తెలుగు జాతికి చేసినటువంటి మహోపకారం రుక్మిణీ కళ్యాణంలో వారు ఆంధ్రీకరించినటువంటి విషయాల ద్వారా తెలుస్తుంది. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండననొక దొడ్డరాజు కలడు, ఆతనికేవురు పుత్రులు అగ్రజుండనయ్యుడు రుక్మిణాబరగువారందరకన్ కడగట్టు చెల్లెలై మనుజవరీణ్య పుట్టెనొక మాదిని రుక్మిణిని అప్రసిద్ధయ్యి అని ప్రారంభించారు. ఒకప్పుడు విదర్భదేశాన్ని కుండిన నగరం రాజధానిగా చేసుకుని భీష్మకుడన్న రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి ఐదుగురు కొడుకులు, అన్నీ రుక్మ సంబంధమే. ఇంద్రియములన్నీ బంగారంలా ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి. అందుకే రుక్మి, రుక్మరథ, రుక్మ బాహు, రుక్మ నేత్ర, రుక్మ కేశుడు, ఐదుగురు రుక్మ సంబంధం. ఐదుగురి తర్వాత పుట్టినటువంటి పిల్ల రుక్మిణి. ఆమె సాక్షాత్ మహాలక్ష్మి యొక్క అవతారం. అయితే పోతనగారు రుక్మిణీ కళ్యాణాన్ని ఆంధ్రీకరించడంలో చూపించినటువంటి పరమాద్భుతమైన విశేషం ఏమిటంటే అటువంటి ఆదిలక్ష్మిని, అటువంటి రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారు పోతనగారు. అది ఆయనకి తెలుగు భాష మీద, తెలుగు జాతి మీద, తెలుగు సంస్కృతి మీద ఉన్నటువంటి అభిమానం.
అందుకే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియంబులందు గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును ప్రోదివెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలనూవు బాలికలతోడ చెలరేగి బంతులాడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బరిహి సంఘంబులకు మురిపమలు కరపు మందమరాళములకు చూపు మందగతులు. నిజంగా ఈ ఒక్క పద్యాన్ని ఆయన చేసిన రచనకి నేను మానసికంగా భూమి మీద సాష్టాంగం చేసి పోతన గారి పాదాలకు నమస్కరిస్తున్నాను. అది ఒక సంస్కృతి మీద ఉండే గౌరవం. అంటే మహానుభావుడు ఎంత గొప్పగా రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారంటే, పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియంబులుందు. ఏ ఇంటికైనా శాంతి స్థానం, ఇంటి గౌరవం నిలబడేది నిజానికి స్త్రీ వలననే నిలబడుతుంది. ఇది నేను పక్షపాత